కొండగల్లు కోటకు ముందున్నటువంటి కాంపౌండ్ వాల్ టైప్ అండి. ఇది చూడండి, కోట గోడ అన్నమాట ఇది. అంటే దాన్నే ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ అంటాం. ఆ రోజుల్లో మరి కోట గోడకు సంబంధించిన అంశాలు ఇదిగో లోపల అవన్నీ కూడా. అది చూడండి, అది కోట గోడ. దానికి పెద్ద ద్వారం, సింహద్వారం లాగా ఉంది. ఇంకా రెండు టూ పాయింట్స్ ఉన్నాయి మనకి. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, మెట్లు వరుసలకు కూడా చాలా. దాదాపు 10-12 అంగుళాలు లేవు సార్. ఇవి 10-12 అంగుళాలు ఉన్నటువంటి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ సింహద్వారం లాగా ఉంది, పెద్ద ద్వారం లాగా ఉంది. మరి అది లోపలికి, అది పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ మరి ఇవి పైకి ఎట్లా తీసుకెళ్లారో మరి మొత్తానికి ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. ఇదంతా కూడా పొడవైన కోట, దాని మధ్యలో రోడ్డు అనమాట. రోడ్డు ఇది అప్పుడు కట్టినటువంటి గ్రానైట్ స్టోన్స్ సార్ అవన్నీ. సో ఇది కాకతీయుల అంతా కూడా కోట ప్రాంగణం అండి. ఇప్పుడు మనం కాకతీయ వరంగల్ కిలా అని అనుకుంటున్నాం మనం. నాలుగు అంటే కాకతీయ వరంగల్లో ఉన్నటువంటి కాకతీయుల ఒకప్పటి వైభవం అని చెప్పొచ్చు ఇది. మరి దీంట్లో చూడండి, అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు శిథిలాల రూపంలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు, కొంత వర్క్ కూడా ఇంకేదో జరుగుతుంది ఇక్కడ. చూడండి, ఒక్కొక్కటి కూడా ఆర్చెస్ కానీ ఇవి కానీ చాలా అద్భుతమైనటువంటి శిల్పకళను మనం ఇక్కడ దర్శించవచ్చు. చూడండి, ఇక్కడ నాట్యం చేస్తున్నటువంటి స్త్రీల యొక్క ప్రతిమలు మీ క్లోజప్లో చూపిస్తున్నాను ఒకసారి. చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో మరి ఇవి. చూడండి, చాలా అద్భుతమైనటువంటి స్తంభం పైన. మరి ఇది చూడండి, ఎంత అద్భుతమైనటువంటి నాట్యకత్తెల విన్యాసాలతో కూడినటువంటి శిల్పకళ నైపుణ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. ఇవన్నీ కూడా మరి ఈ శిలావనం నిండా కూడా, అంటే ఇది మొత్తం ఈ విశాలమైనటువంటి మైదాన ప్రాంతంలో మనకు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శిల్పకళను మనం దీంట్లో చూడొచ్చండి. చూడండి, ఆ డిజైనింగ్ కానీ ఇవి కానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఇది ఈ శిల్పకళ చాలా బాగుంది. స్త్రీలు యొక్క వివిధ రకాల నాట్యకతల భంగిమల్లో ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత అక్కడ చూడండి, ఇవన్నీ కూడా శిథిలాల రూపంలో ఉన్నటువంటి కోట సంబంధించినటువంటి శిథిలాలు అనమాట అవి. మరి అవి డిస్మాంటిల్ అయ్యి కాలక్రమంలో మరి కొంత పడిపోవటం వల్ల అట్లా ఉన్నాయి. ఇక్కడ ఈ విశాలమైనటువంటి మైదానం దాదాపు ఇది కోట. మరి అప్పుడు కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి, కాకతీయుల యొక్క సామ్రాజ్య వైభవానికి సంబంధించినటువంటి శిలా సదృశ్యాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. గొప్ప చారిత్రక సాక్ష్యాలుగా మనకు ఇవి ఇక్కడ పడి ఉన్నాయి. చూడండి, ఆ డిజైన్ చిత్రకళ రాతి మీద వాళ్ళు చెక్కినటువంటి విధానం కానీ, ఆ పూలు డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క గొప్ప గొప్ప పెద్ద పెద్ద హెవీ లోడ్స్ ఆఫ్ పిల్లర్స్ లాగా ఇవి ఉన్నాయి. అంటే దాదాపు మరి అవి డిస్మాంటిల్ అయిన తర్వాత వీటిని ఈ రకంగా భద్రపరచడం అనేది జరిగింది అనుకుంటాను. ఈ గ్రౌండ్లో ఇవన్నీ కూడా ఒకప్పుడు మరి వైభవం. ఇవి నిలబడి ఉన్నప్పుడు ఆ సౌందర్యం ఊహించుకుంటేనే మనకు ఎంతో అద్భుతం అనిపిస్తుంది. కానీ వీటిని చూస్తుంటే మనకు ఒళ్ళు పులకరిస్తోంది. వీటిని టచ్ చేస్తుంటే కూడా మనకు చాలా ఇదిగా అనిపిస్తుంది. చూడండి, ఇదంతా కూడా ఎదురుగా మళ్ళీ అక్కడ ఆర్చ్. ఈ చుట్టూ సందర్శకులు కూడా మనకు ఇటువైపుగా వచ్చేస్తున్నారు. సందర్శకులు కూడా మనకు ఈ వరంగల్ కోట ప్రాంగణంలోకి వాళ్ళు అడుగుపెట్టడం మీకు కనబడుతోంది. చూడండి, ఈ రకంగా అన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి అంశాలు. ఇక్కడ కూడా ఒకటి కొంచెం శిథిలం, అంటే ఒక శిల్ప శిథిలం ఇక్కడ మనకు కనబడుతోంది. మరి అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్, అంటే ఈ ఆర్కిటెక్చరు చాలా వండర్ఫుల్గా ఉందండి. ఈ పెద్ద పెద్ద శిలలు ఇవి, అంటే చాలా అద్భుతమైనటువంటి డిజైన్లు కళాకృతులతోటి మనల్ని ఇవి మురిపింపజేస్తున్నాయి. కాబట్టి వరంగల్కి వచ్చినప్పుడు ఈ కోట ప్రాంగణాన్ని తప్పక మనం మీరు దర్శించుకోవాలి, యూట్యూబ్ మిత్రులంతా కూడా. ఎందుకంటే చాలా రిచ్గా చాలా అద్భుతంగా ఈ ప్రాంగణం అంతా కూడా కనబడుతుంది. సో ఇదే అండి, ఇక్కడ లాన్ కూడా ఉంది. మనకు ఈ లాన్లో మన సందర్శకులు షేద తీరడానికి అవకాశంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ శిల్పకళను మనం చాలా అద్భుతంగా, ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. మీరు మేడం, ఇది చిత్తల యూట్యూబ్ ఛానల్ కోసం అడుగుతున్నాను మేడం. మీ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది
ఈ కోట దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఒక నిమిషం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, ఎట్లా ఉంది ఇది? మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ కోసం అడుగుతున్నాను మేడం, చెప్పండి ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంతకుముందు ఎప్పుడైనా మీరు సందర్శించారా? ఇదే ఫస్ట్ టైమ్? ఇదే ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ శిల్పాకృతులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే? శిల్పకళ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతేనండి? ఇంకా ఇంతకుముందు వచ్చినా మీరు? ఇప్పుడైనా ఫస్ట్? మీరు మేడం, ఎక్స్క్యూజ్ మేడం, ఇది చిత్తలేరు యూట్యూబ్ ఛానల్ అండి, ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఇవన్నీ ఇక్కడ సందర్శిస్తున్నారు కదా, ఇవన్నీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. శిల్పకళకి ఇట్లా చాలా ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. ఇది మంచి విశాలమైన ప్రాంగణంలో చూసారా, చాలా అద్భుతంగా. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది చిత్తలూరు యూట్యూబ్ ఛానల్ కోసం చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది అంతా కూడా ఇక్కడ శిల్పకళగా ఉందండి? కళ్ళ పండుగ ఉంది, అలాంటి వైభవాన్ని కల్లారా చూస్తున్నాం మేము. వెరీ గుడ్. కాకతీయుల యొక్క శిలా సంపద. ఇంత ముందు మీరు వచ్చారా సార్? ఇది ఫస్ట్ టైం? ఇది రెండోసారి అండి. నేను ఇది రెండోసారా? చాలా బాగుంది. అప్పటికిప్పటికే మార్పు కనబడుతుంది ఇక్కడ? ఏం లేదండి, అదే ఉంది. కాకపోతే కొంచెం ఇంకా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. మీరు కొత్తగా అంటే ఇది పాత వాటిని కాస్త రెనోవేట్ చేస్తున్న సందర్భం కనబడుతుంది సార్? ఎక్కడ ఎక్కడి నుంచి సార్ మీరు? ఎక్కడి నుంచి అండి మీరు? మేము భాగ్యనగరం అండి. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి యూ హావ్ గివెన్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. కొంచెం ఒకసారి చెప్పండి సార్, చిత్తలూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిత్తలూరు యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి అండి మీరు? మీరు చెప్పండి, మీరు ఎక్కండి, ఎందుకండి అట్లా ఒకసారి చెప్పండి. ఎక్కడ అలా లొకేషన్ కనబడుతుందండి, బ్రహ్మాండంగా ఉంది ఇదంతా కూడా. సో మీదంతా కూడా ఇక్కడ సందర్శకులు అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ చేశారు. మేడం మేడం, మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీరు? మీరు ఒకసారి ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఎట్లా ఉంది మేడం? మీరు ఎక్కడ ఎక్కడ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీరు ఒకసారి ప్లీజ్ చెప్పండి మేడం. భాగ్యనగర్ నుంచి వచ్చారు? హన్మకొండ నుంచి వచ్చారండి. అయితే మీరు ఇక్కడ హన్మకొండ వాస్తవ్యలే అయితే ఈ ఏరియా గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది కదా మేడం? ఎట్లా మేడం ఇవన్నీ ఏంటి మేడం? ఇక్కడ గ్రౌండ్ లో అన్ని పడినాయి, రాళ్ళు ఇలా పడినాయి, నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే సరే సార్, ఇక్కడ సార్ మీరు ఎక్కడ సార్? ఇది మాది చిత్తలూరు యూట్యూబ్ ఛానల్ అండి. మేము దీనికోసం మేము ఇక్కడ చెప్పండి సార్, మీరు ఎట్లా ఇది ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం సార్. కాకపోతే నేను చరిత్రలో సార్, కాకతీయుల సామ్రాజ్యం గురించి, కాకతీయుల ఓరుగల్లు కోట గురించి, ఓకే, వాళ్ళు నిర్మించిన వెయ్యి స్తంభాల టెంపుల్ గురించి, ఇవన్నీ వాళ్ళ చారిత్రక విషయాల గురించి, వాళ్ళ యొక్క సామ్రాజ్యం గురించి విన్నా. ఇది 1323లో ఇప్పుడు ఇంతకుముందు వచ్చారా సార్? మీరు ఎప్పుడు రాలేరా? ఇదే ఫస్ట్ టైం చూసి నేను చాలా. సార్ ఇది మా యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు ఎక్కడికన్నా ఇంతకుముందు వచ్చారా సార్? మీరు రాలేదు చూసి, ఇంత అద్భుతమైన ఈ కట్టడాలను చూసి, అరే భారతదేశం ఇంత గొప్ప మహారాజులు సామ్రాజ్యం ఇంత నిర్మించి ఇంత కట్టడాలు, అసలు ఇంత ఈ గ్రానైట్లను ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఎట్లా ఈ రాళ్ళని ఇక్కడ పడున్నాయి అంటే ఎట్లా? ఇప్పుడు ఇది పదం నాకు తెలిసినంత వరకు ఏంటంటే 1323లో మహాపరుద్ర 2 పరిపాలన కాలంలో, అంటే చివరి కాకతీయ రాజు ఆ పరిపాలన కాలంలో, మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజు ఓరుగల్ల కోట పైన దాడి చేసి ఆ ప్రతాపరుద్రను 2ను ఓడించి ఓరుగల్ల కోట మొత్తం నాశనం చేయడం జరిగింది యుద్ధంలో. ఎందుకంటే ఆ ముస్లిం రాజులు కాబట్టి హిందూ సామ్రాజ్యం అనేది, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు వీటి మీద అంతా కనబడుతూ ఉన్నాయి. సో ఇట్లా అండి, మరి సారు గారు గొప్ప చిత్రకళ కనిపిస్తుంది. నరసింహ గారు సారు చాలా ఉపాధ్యాయులు, అంటే సోషల్ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు కూడా ఒక స్కూల్కి, మరి పిల్లలకు కూడా చాలా అద్భుతమైనటువంటి సోషల్ చరిత్ర వారు చెప్తూ ఉంటారు. ఇవాళ మరి సార్ ఇక్కడికి వచ్చి చూడటం వల్ల ఆయన లైవ్లో ఇవన్నీ చూసి కూడా వాళ్ళ పిల్లలకు చెప్తా ఉంటున్నారు. కాబట్టి మన చిత్తలూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఎప్పుడైనా సరే ఒకసారి ఈ వరంగల్ తప్పకుండా రావాలి. ఇట్లాంటి ఫోటోని మనం ప్రత్యక్షంగా చూడటం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఒక చారిత్రక అవగాహన కలుగుతుంది. భారతదేశం యొక్క గర్వించదగినటువంటి ఒక గొప్ప కళ, మనకు ప్రతి పిల్లర్లో కూడా ఇక్కడ ప్రతి రాయిలో రప్పలో కూడా చాలా శిల్పకళా చాతుర్యం మనకు కనబడుతూ ఉంది. మన కాకతీయుల సామ్రాజ్యంలో కాకతీయుల యొక్క అభిలాష, అంటే వాళ్ళకు కళ పట్ల ఉన్నటువంటి అభిలాష అప్పుడు యొక్క అప్పుడున్నటువంటి శిల్పుల యొక్క గొప్పతనం, మనం చాళుక్య శిల్పకళ నైపుణ్యంతో ఇంజనీరింగ్ నిజంగా అప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం ఒకసారి అట్లా ఇదండి. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరందరూ కూడా దయచేసి మా చిత్తలూరు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము ఇక్కడ కొంతమంది మనకు
మళ్ళీ మనం కోట్లో వచ్చామండి. ఇక్కడ ఒక సందర్శకులు నందిని శిల్పకళ పట్ల మీకు అభినందన, లేకపోతే జంతువుల పట్ల ప్రేమ అభిమానం అనురాగం. ఇక్కడ ఇంకొక మాస్టర్ సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక మేనం గారు మరి పిల్లసాడు నిలబడ్డారు. వారికి కూడా బాగా నచ్చిందట ఈ టెంపుల్. సో ఇట్లా ఉన్నట్టు ఈ డిజైన్ బాగుందండి, చాలా అద్భుతమైనటువంటి డిజైన్. ఇటువంటి ఒక్కొక్క శిల్పం కూడా ఒక్కొక్క ఈ శిల్పం ఫోటో తీసుకుంటుంది, చాలా అద్భుతమైన నిజంగా చాలా అద్భుతమైనటువంటి అంశాలు మనకి కనబడుతున్నాయి. ఈ శిల్పకళను ప్రత్యక్షంగా వీక్షించడం కోసమైనా మనం తప్పకుండా ఈ వరంగల్లో వచ్చినప్పుడు ఈ ఫోటోకు రావాలా. కాబట్టి యూట్యూబ్ మిత్రులందరికీ, నా ప్రియమైన యూట్యూబ్ మిత్రులందరికీ నా యొక్క చిన్న సలహా ఏంటంటే తప్పకుండా మీరు వీలు చూసుకున్నట్లయినా ఈ వరంగల్ కోర్టుకు రండి. ఇక అద్భుతమైనటువంటి శిల్పకళను, ఆ రోజు ఉన్నటువంటి ఈ చారిత్రక ప్రాశస్త్యాన్ని, కాకతీయుల యొక్క అభిరుచిని, కాకతీయ సామ్రాజ్యం విలసినటువంటి ఆ కాల సందర్భాన్ని మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే అట్లాంటి ఒక వాతావరణం మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి శిల్పకళను ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి గూజ్బంప్స్ వస్తున్నాయండి. అంత అద్భుతమైనటువంటి కళ ఇది ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి మా మిత్రులు ఒకసారి ఇట్లా మొత్తం రౌండ్గా ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. ఉన్నటువంటి అంశాలు కూడా చూడండి. ఇక్కడ దూరంగా కూడా అక్కడ శిల్పాలు ఎట్లా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇప్పుడు ఇక్కడ కొంతవరకు డిస్మాంటిల్ అయ్యి మిగిలిపోయినటువంటి వాటిని భద్రపరచడం జరిగింది అనమాట. అది ఆ రకంగా చూడండి. ఒక్కొక్క పిల్లర్ కానీ, ఆ వాడి యొక్క డిజైన్స్ కానీ, వాడి యొక్క శిల్పకళ నైపుణ్యం కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ శిల్పుల యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క నైపుణ్యం ఎంత అద్భుతంగా ఇక్కడ విఘ్నీకృతంగా కనబడుతుంది చూడండి. సో ఇట్లా అండి. కాబట్టి ఇది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా, మా చిత్తూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. చాలా ఎంజాయబుల్ అండి. మేము ఇట్లా జస్ట్ టూర్కు రావడం వల్ల ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను మీకోసం ఇది చేశానండి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ చిత్తూరు యూట్యూబ్ ఛానల్. సో ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి నా ప్రేమైన యూట్యూబ్ మిత్రులారా, మీకోసం మళ్ళీ వరంగల్ ఫోర్ట్లో ఉన్నటువంటి అంశాలు మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చూడండి ఇంక ఎంత అద్భుతమైనటువంటి చిత్రకళ నైపుణ్యాలు చూడండి. ఈ స్టోన్స్ మీద మనం కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. చాలా అద్భుతమైనటువంటి అంశాలు మీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆ శిల్పాలకు సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన శిథిలాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఒకప్పటి వైభవాన్ని మనం ఈ రకంగా మనం చూసే అవకాశం ఉంది. సో మరి కాకతీయుల సామ్రాజ్యానికి నిలయమైనటువంటి మరి ఈ కోటలు ఇక్కడ చూడండి. రాతి నందులు ఉన్నాయి. నందులు అవన్నీ కూడా ఇక్కడ కొంత డిస్మాంటిల్ అయి ఉన్నటువంటి అంశం మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ చూడండి ఈ పార్క్లో ఈ సందర్శకులు మరి ఈ శిల్పకళ నైపుణ్యం ఉందా వాళ్ళు రికార్డ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు చూడండి. ఇది కూడా ఎంత బాగున్నాయి. సో ఇట్లా ఇదంతా కూడా, సో ఇది కూడా చూడండి ఎంత, ఇది ఒక ఆర్చ్ లాగా, ఒక ద్వారం లాగా, ద్వారానికి రెండు వైపులా శిల్పాలలాగా ఇది చాలా అద్భుతంగా మనకు కనబడతా ఉంది చూడండి. వీటి యొక్క అసలు ప్రతి అణువణువు కూడా ఈ శిల్పాల్లో, సో అద్భుతమైనటువంటి అలాంటి శిల్పుల యొక్క చాతుర్యం, వాళ్ళ యొక్క శిల్పకళ నైపుణ్యం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇవి చూస్తేనే మనకు గుజ్మంపు వస్తున్నాయి. ఇక్కడ ఒక సందర్శకుడు తనను తాను సెల్ఫీ తీసుకుంటున్నటువంటి దృశ్యం కూడా మీకు కనబడుతుంది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏనుగు, తర్వాత సింహంతల, లేకపోతే లేడీ, రకరకాల బొమ్మలతో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనకు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శిల్పకళకు తార్కాణంగా మనకు కనబడుతున్నాయి. మరి కాకతీయ రాజుల యొక్క కళాభిరుచిని మనం ఈ రకంగా వీ హ్యావ్ టు ప్రైజ్ అండి. నిజంగా వండర్ఫుల్గా చాలా అద్భుతమైనటువంటి కళాభిరుచి వాళ్ళకు ఉంది. కాబట్టి మరి వీళ్ళు ఈ రకమైనటువంటి శిల్పకళను వాళ్ళు పెంచి పోషించినందుకు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అట్లాంటి అభిరుచి లేకపోతే ఇట్లాంటి గొప్ప కళా నైపుణ్యాన్ని రికార్డ్ చేసే అవకాశం లేదు. మరి వాళ్ళు ఈ రకంగా మనకు ఈ రాతి శిల్పాల నైపుణ్యం, శిల్పకళ కూడా అణువణువున మనకు కనబడుతుంది చూడండి. చాలా అణువణువున మనకు అన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇది ఒక పద్మంలాగా, ఒక పువ్వులాగా ఇక్కడ డిజైన్ చేశారు. ఇట్స్ ఎ ఫ్లవర్ అండ్ ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం అండి.
వినాయకుడి విగ్రహం దీంట్లో అలా పెట్టారు. సో ఇవంతా కూడా ఇది ఒక మండపం లాగా ఈ ప్రతి అనువనమున కూడా మనకు ఇవన్నీ కనబడుతూ ఉన్నాం. సో దిస్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ ఎ గుడ్ క్వింటెసెన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్. చాలా వండర్ఫుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇట్లా ఈ రకంగా ఇదంతా కూడా అప్పుడున్నటువంటి గత వైభవ చిహ్నాలు, ఇవన్నీ కూడా గత వైభవ చిహ్నాలుగా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా గత వైభవ చిహ్నాలుగా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇవో సందర్శకులు మరి త్వరపడుతున్నారు. ఇక్కడ మన మిత్రులు కూడా ఇవన్నీ కూడా చూడండి. ఇవో అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇవో అవన్నీ తోరణాలు. తర్వాత ఇవి ఇవో అక్కడ తోరణాలు ఉన్నాయి. తర్వాత బొమ్మలు నిలువెత్తు కటౌట్స్ లాగా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవో సందర్శకులు కూడా ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళ జ్ఞాపకాలను భద్రపరుచుకునే సందర్భం. ఎందుకంటే ఇవి చరిత్రలో ఇప్పుడు మనం స్వయంగా మన కళ్ళతో చూసే అవకాశం కూడా ఇవాళ కలిగింది వీటిని భద్రపరచడం వల్ల. సో ఈ రకంగా ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. సో నా ప్రియమైన యూట్యూబ్ మిత్రులందరూ, మీకోసం నేను ఇక్కడ అక్కడ చూడండి పెద్ద తోరణం ఉంది, మరి ఆ శిలా తోరణం. సో ఇట్ ఈస్ లైక్ టోరీ, ఐ థింక్ ఆ టోరీ లాగా మనకు కనబడుతూ ఉంది. అది అది చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ కూడా మనం అక్కడ చూడొచ్చు. చాలా హైలీ సొఫిస్టికేటెడ్ డిజైన్డ్ స్టోన్ క్యార్వింగ్ లాగా అనిపిస్తుంది మనకి. చూడండి స్కల్ప్చర్, అద్భుతమైన స్కల్ప్చర్ మనం చూడవచ్చు. అక్కడ సందర్శకులందరూ కూడా ఆ గుంపుగా వాళ్ళు ఫోటోలు తీయించుకుంటున్నారు. వాటి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆకర్షణ, చరిత్ర పట్ల, మన అవగాహన పట్ల, మన సంస్కృతి పట్ల ఉన్నటువంటి గౌరవం, భక్తి ప్రపత్తులు అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. నిజానికి ఇది మన భారతదేశ సంస్కృతికి ఎంతో గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి కట్టడాలతో ఉన్నటువంటి ఈ వరంగల్ ఫోర్ట్ను తప్పకుండా మీరందరూ దర్శించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. సందర్శకులందరూ అక్కడ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. సో ఇట్లా ఇది ఇది అండి. సో ఇట్లా మనకు మొత్తం కూడా ఇదంతా కూడా కోట ప్రాంగణం అన్నమాట. మరి ఆ కోటకు వాళ్ళనాటి కోటకు సంబంధించినటువంటి అంశాలు అనేకం కూడా ఇక్కడ అద్భుతంగా డిస్ప్లే చేసి మనకు పెట్టారు. కాబట్టి ఎప్పుడైనా మీరు యూట్యూబ్ మిత్రులారా, మీరు డెఫినెట్గా వరంగల్కి వచ్చినప్పుడు మాత్రం ఈ కోటను సందర్శించడం మర్చిపోకండి. ఇది మన చారిత్రక మన అద్భుతమైన కళా నైపుణ్యానికి, మన కల్చర్కి, మన భారతదేశ సంస్కృతికి, మన తెలంగాణ ప్రాంతంలో మరి వరంగల్లో విలసిల్లినటువంటి కాకతీయ సామ్రాజ్య కళాభిరుచికి, కళా నైపుణ్యానికి, మరి సంస్కృతికి ఇది గొప్ప వేదికగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి మర్చిపోకండి. సో ఇదంతా కూడా నేను తీసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈజ్ ఐఎమ్ చిత్తలూరి. సో ఇట్ ఈజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ మై సెల్ ఫోన్ ది. సో ఇట్ ఈజ్ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.